గత ఎన్నికలకు మొత్తం సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకున్నారు, ఏ రకంగా ఇతర పార్టీల మీద దుష్ప్రచారం చేశారు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు అనేది అందరికీ తెలిసింది. సరే, ఇప్పుడు సొంత పత్రికకు ప్రజాధనాన్ని కట్టబెడుతూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ ఇవాళ తప్పుడు ప్రకటనలు మొత్తం కూడా అదే రకంగా ఇవాళ కూడా వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారు. ఇంకొకటి, ఈ సినిమాను కూడా ఉపయోగించుకోబోతున్నారు. సో సొంత వారి మీద ఎవరైతే సినిమాలు తీస్తారో వారికి ఇవాళ ఈ రకంగా భూములు కట్టబెట్టడం, ఆ తర్వాత ఈ రకంగా వెళ్తా ఉన్నట్లు కనిపిస్తా ఉంది, ఏం చెప్తారు? నమస్కారం అండి మీకు, మిత్రుడు కిరణ్ కి, పెద్దలు శ్రీశైల గారికి నమస్కారం. ఫండమెంటల్ గా ఆర్సీల్స్ లో సినిమాలు తీసే ప్రక్రియ ఎప్పటి నుంచి, దాదాపు నాకు తెలుసు 40-50 ఏళ్ళ నుంచి ఆ సినిమాలు, ఎన్టీ రామారావు సినిమా కూడా ఒక సినిమా అక్కడ తీశారు. ఇట్ ఈస్ అబౌట్ 50-60 ఇయర్స్ బ్యాక్, 60 ఏళ్ల క్రితమే తీశారు ఆ సినిమా. అక్కడి నుంచి మొదలుకుంటే సంవత్సరంలో ఒక 4-5 సినిమాలు షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. అసలు సినిమాలు తీయటం అన్నది ఎందుకోసం వస్తారంటే, ప్రకృతిని చూపించడానికి మాత్రమే, ఆ వెదర్ని, ప్రకృతిని, ఆ విజువల్స్ ను చూపించడానికే చూస్తారు. ఫండమెంటల్ గా స్టూడియో ఎందుకండి, ఫండమెంటల్ గా స్టూడియో ఎందుకు అక్కడ? అది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏదైనా సీన్ ఉంటే ఆ సీన్ అక్కడ వచ్చి తీసుకోవడానికి ఉండే ప్రాంతం అది. అవును, మోర్ ఓవర్ అది ఒక రిమోట్ గా ఉంటది, అది ఆ ఏరియా కూడా ఏమి మిడిల్ ఆఫ్ ది మదనపల్లికి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది, తిరుపతి నుంచి 130-140 కిలోమీటర్లు ఉంటది, బెంగళూరు నుంచి 100-120 కిలోమీటర్లు ఉంటది. అక్కడ ప్రకృతి ప్రేమికులు లేదంటే ఫ్యామిలీస్ తో వచ్చి వీకెండ్స్ గడిపేవాళ్ళు, లేదంటే బెంగళూరు నుంచి మధ్యలో నేను చూసిన ప్రకారం అయితే టెకీలు చాలా మంది కంపెనీ రిసార్ట్లన్నీ హోల్డ్ చేసుకొని వీక్ డేస్ లో అక్కడ వచ్చి 2 డేస్ అక్కడ ఉండి ట్రెక్కింగ్ సైక్లింగ్ ఏవేవో ఉన్నాయి అక్కడ, అవన్నీ చేసుకుని ఉండడానికి ఉండేది. అక్కడ సినిమా షూటింగ్లు నడపాలంటే ఈ రోజు కొత్తగా నడపడం, 60 ఏళ్ళు షూటింగ్లు నడుస్తున్నాయి. అక్కడ వాళ్ళు ఎవరైతే యూనిట్ వస్తారో యూనిట్ ఉండడానికి బిల్డింగ్లు ఉన్నాయి, రిసార్ట్లు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ నీకు స్టూడియో పెట్టి రీ రికార్డింగ్లు, మిక్సింగ్లు, బ్లూ మ్యాట్లు, గ్రీన్ మ్యాట్లు వేసే అవకాశం లేదు అక్కడ. అక్కడ ఎవరు వచ్చినట్టు స్టూడియోలు అనేది మైదాన ప్రాంతాల్లో అవసరం ఉంటుంది, కానీ ప్రకృతి కోసం అక్కడికి వచ్చే వారికి మళ్ళీ స్టూడియోలు ఎందుకు? ఆ షూటింగ్ జరుపుకొని వెళ్ళిపోతారు అక్కడ. అక్కడ స్టూడియో కడితే అక్కడికి వచ్చి నీకు మిక్సింగ్లు, డబ్బింగ్లు, బ్లూ మ్యాట్లు, డిజిటలైజేషన్, ఈ లేకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అక్కడ వచ్చి ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అసలు? ఇందాక తమ్ముడు కిరణ్ అన్నట్టు అదొక ఆ 2 ఎకరాలు ఏదైతే తీసుకుంటున్నారో ఆ 2 ఎకరాలు వేరే పర్పస్ వాడతారు భవిష్యత్తులో, అంతే తప్ప అది సినిమా మినీ స్టూడియో కట్టడానికి అది అనువైన ప్రాంతం కాదు ఫండమెంటల్ గా. మోర్ ఓవర్ అదేంటంటే 2-3 ఆర్సిల్స్ అనేది 2-3 భాగాలుగా ఉంటుంది, అది చాలా చిన్న ప్రాంతం, అది ఎడ్జస్ లో అక్కడ మనము అదంతా కూడా ఆహార వాతావరణం చూడొచ్చు. పైకి వెళ్తే టాప్ పాయింట్కి వెళ్తే మనకు రాత్రిపూట బెంగళూరు సిటీ కనిపిస్తుంది, ఆ వెలుగులంతా కనిపిస్తాయి మనకి. ఇటు చూస్తే మదనపల్లి కనిపిస్తుంది, ఇటు చూస్తే కొద్దిగా దగ్గర రోడ్డు కనిపిస్తుంది. ఆ విజువల్స్ కోసమే ఉన్నటువంటి ప్రాంతం తప్ప అది చాలా మంచి చెట్లు, చేమలు, పంట పొలాలు, వాతావరణము, చలికాలము, ఆ వాతావరణము, ఆ మంచు, ఈ రకమైనటువంటి కొండ ఎక్కడము, అక్కడ షూటింగ్లు చేసుకోవడము, వన్యప్రాణులు, ఇది దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్. అది స్టూడియో కట్టడానికి అసలు అనువైన ప్రాంతమో కాదు, అక్కడ ఎవరు బుద్ధుండడు, మెడ మీద తలకాయ ఉండేటువంటి ఎవడు అక్కడ స్టూడియో కట్టను కట్టడు. ఖచ్చితంగా అక్కడ ఇంకో ఆ భూమిని తీసుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవటము, లేదంటే రిసార్ట్ కట్టుకోవటము, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పుడు ఈ పేరు మీద తీసుకొని భవిష్యత్తులో దాన్ని ఆ రకంగా మార్చుకోవటమే తప్ప వేరే రకంగా కాదు. ఇది మొదటి పాయింట్, అక్కడ అనువైన ప్రాంతం కాదని చెప్పడానికి. రెండోది, నేను ఎట్లా చెప్పగలుగుతానంటే, మా చిన్నప్పుడు మేము హార్సిల్స్ ను కింద నుంచి కొండ మీద ఎక్కి నడిచిన అనుభవం మాకుంది. దాదాపు ఒక 10-15 సార్లు నా జీవితంలో ఎక్కి నడుచుకుంటాం కొండని. అది తిరుమల కొండ కంటే కూడా డబుల్ ఆఫ్ ది హైట్ ఉంటుంది అది. సో ఇన్ అండ్ అవుట్ మాకు తెలుసు ఆ ప్రాంతం ఏంటి అన్న దాని మీద. సెకండ్ పాయింట్ ఏంటంటే, రాజకీయంగా అంటే సినిమా తీస్తే నువ్వు గిఫ్టెడ్ గా ఎవరికైనా ఏమవచ్చు. అంటే ఏమంటే, వీళ్ళు వైసీపీ వాళ్ళు జనరల్ గా మాట మాట్లాడతారు, నమ్ముకున్న వాళ్ళకి ఎవరు మోసం చేయరు, వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీస్ ను ఊరోళ్ళకి దానంగా దారదత్తం చేసేయడం అనేది అన్యాయం చేయడం, చేయకపోవటమా, లేదంటే వాళ్ళ ఆస్తిని ఏమో రాసి ఇవ్వడమా, అంటే వీళ్ళకి ఎవరు ఏదైనా
చేసేస్తే వీళ్ళ పక్కన వీళ్ళ పక్షాన ఉంటే వీళ్ళ పక్షాన మాట్లాడితే, వీళ్ళ పక్కన సినిమాలు తీస్తే వీళ్ళ పక్షాన డిబేట్లలో మాట్లాడితే, వీళ్ళ పక్షాన సోషల్ మీడియాలో మాట్లాడితే, వీళ్ళ పక్షాన పేపర్లో రోతరాతలు అంతా రాస్తే, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఆస్తిని గుంపగొత్తుగా వాళ్ళు రైట్ చేస్తే వీళ్ళు డంకా బజాలు కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లెగసీగా పడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు డంకా బజాలు కొట్టించుకొని వీళ్ళ ఫ్యామిలీ గొప్పది వీళ్ళ ఫ్యామిలీ గొప్పది. ఎట్లా ఫ్యామిలీ గొప్పది అవుతుందంటే వాళ్ళకున్న ఆస్తిని ఏదైనా ప్రజలకి ఇచ్చి, వాళ్ళకున్న ప్రాపర్టీని ఏదైనా ప్రజల అవసరార్థం ఉపయోగించి, వాళ్ళకున్న ప్రాపర్టీస్ ని డబ్బును అన్నింటినీ కూడా ప్రభుత్వానికి ఇచ్చి ఒక సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు డబ్బా కొట్టుకున్నా పర్లేదు, వాళ్ళు గొప్పవాళ్ళు మంచివాళ్ళు అని చెప్పి ఆడడానికి ఆస్కారం ఉంది. అంతేగాని నీకు ఫేవర్ చేస్తే, ఫేవర్ చేసేవాడికల్లా ప్రజలకు సంబంధించిన ఆస్తిని అంతా రాసి ఇచ్చేస్తే వాడు ఎట్లా గొప్పవాడవుతాడండి? ఎందుకు గొప్పవాడవుతాడండి? వాళ్ళకి ఫేవర్ చేసిన వాళ్ళందరికీ టెండర్ల దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, ఇండస్ట్రీల దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి, శివకుర్తి గ్రానైట్ దగ్గర నుంచి, కంకర్ మిషన్ల కాడి నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మొత్తం అంతా కట్టబెట్టేసేస్తే, విచ్చలవిడిగా ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి లూటు చేసేస్తే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి లెగసీ కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన మాట తప్పడు, వాళ్ళ ఆయన లాగా ఇతను బిహేవ్ చేస్తాడు, మమ్మల్ని కాపాడాడు, మాకు దేవుడు. ఎందుకు దేవుడు? ప్రజల ఆస్తిని లూటు చేసేందుకు దేవుడా? ప్రజల ఆస్తిని లూటు చేసినందుకు, మీకు లైసెన్స్ ఇచ్చిన లూట్ చేయడానికి లైసెన్స్ చేసినందుకు, తద్వారా లబ్ధి పొందినందుకు అతను దేవుడా? వాళ్ళ డబ్బులు ఇస్తే మీకు దేవుడు. అందరూ వాళ్ళే కాదు, అందరూ చెప్తారు వాళ్ళ జోబుల నుంచి డబ్బులు తీసిచ్చి వాళ్ళ ఆస్తులు ప్రజలకు. అదేం జరగలేదు కదా ఈ ఐదేళ్ల కాలంలో కావచ్చు, ఈ 9.5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా కనీసం వైఎస్ఆర్ గారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి సొంత డబ్బుని ఎవరికైనా, అంటే కనీసం స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించలేదు కదా, ఎవరిని చదివించింది లేదు, ఎవరికి దానం చేసింది లేదు, ఒక రూపాయి ఆదుకున్నది లేదు. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ వాళ్ళకి ఇండో అమెరికన్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ కట్టి తక్కువ రేట్లో వాళ్ళు క్యాన్సర్ రోగులకు సర్వీస్ చేయడం దగ్గర నుంచి, ఆ గండికోట దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ లో చదివించడం, కొన్ని 100,000 మంది పిల్లలు చదివించడం దగ్గర నుంచి, రక్తదానం చేసే దగ్గర నుంచి, సేవా కార్యక్రమాలు చేసే దగ్గర నుంచి, అట్లాగే పవన్ కళ్యాణ్ కనుక గారు తీసుకుంటే ఆయన సొంతంగా సంపాదించిన డబ్బులతోటి ఆయన చేసే ఎవరికైనా చనిపోతే ఇవ్వటమో, లేకపోతే పార్టీ కార్యక్రమం చదువు వాళ్ళకి ఇవ్వటమో, లేకపోతే కరువుతో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్వయంగా చెక్కులు ఎత్తుకొని పోయి ఇస్తేనో, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెడతానో, ఐ బ్యాంక్ పెడతానో, ఒక హిస్టరీ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు కాదు, దీనికోసం కాదు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి వాళ్ళ పవన్ కళ్యాణ్ గానీ చిరంజీవి గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళ ఒక హిస్టరీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు సంపాదించే డబ్బుల్లో చారిటీ అనేది ఏదో రూపంలో, వాళ్ళు తోచిన రూపంలో, వాళ్ళు అనుకున్న దాంట్లో కొద్దిగా రూపాయలు సంపాదిస్తే అందులో పావులా చారిటీ చేయాలనేది ఒక మంచి మనసుతోటి వాళ్ళు ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. మీరు వైఎస్ ఫ్యామిలీలో ఎవరైనా సరే, ఒక్కరు ఆయన చనిపోయిన తర్వాత కానీ అంతకు ముందు కానీ ఎవరైనా సరే, రాజారెడ్డి కానీ ఆయన పేరు మీద కానీ ఎవరి పేరు మీద కానీ ఒక్క చారిటీ చూసి ఉండరు, ఒక సేవా కార్యక్రమం చూసి ఉండరు, ఒక మంచి పని ఉండదు, ఏమి ఉండదు. అందరూ దొంగలు, లఫంగీలు, లుచాకోర్లు, ఈ వీళ్ళందరినీ ఒక సమూహాన్ని చేసుకొని ప్రజల్లో భయభ్రాంతులు చేసేసి, నేను మీకు దేవుడు అంటూ నేను పూజించండి అని ఆయన కాళ్ళు వాళ్ళ కాళ్ళు వాళ్ళు ముక్కుని వాళ్ళతో వాళ్ళు దండం పెట్టుకునేటటువంటి అహంభావం ఉన్నటువంటి మనుషులు వాళ్ళు. వాళ్ళు చారిటీ చేస్తారనో, వాళ్ళు ఇంకొకరికి సహాయం చేస్తారనో అనుకుంటే అది మన మూర్ఖత్వమే. మరి అదే నమ్ముకున్న వారిని, వారిని ఎప్పటికైనా ఆదుకుంటారా అని చెప్పడం అంటే ప్రజలను ఆదుకోవాలి, ఈ రకంగా ట్రస్టులో ఏదో ఒకటి ఏర్పాటు చేసి సొంత డబ్బులతో చేస్తే ఓకే. సరే చెప్పండి గారు, కిరణ్ గారు చెప్పండి. నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నమ్ముకొని వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇప్పుడు సిద్ధంగా జైలు కాక నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెప్తా మీకు, తిరుపతి ఎంపీ ఎలక్షన్ లో 38,000 దొంగ ఓట్లు లెక్కించారు. నేను అదే అడుగుదాం అనుకున్నా, సరే సందర్భం కాకపోయినా సిఐఎస్ అయినా సస్పెండ్ చేసింది, ముందు ఐఏఎస్ సస్పెండ్ చేశారు, తర్వాత కింద అధికారులని, నిన్నటికి నిన్న డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సీఎం సస్పెండ్ చేశారు, ఒక ఎస్పెన్ చేశారు, ఒక హెడ్ కానిస్టేబుల్ చేశారు, ఇంకా ఇంకా డిఎస్పీలు, ఎస్పీలు, ఇంకా అధికారులు మొత్తం మూటామూల సర్దుకొని 50 మందికి పోతారు. ఇప్పుడు రేపు ప్రభుత్వం మారిపోయి బతుకులేంది. అదే ఇప్పుడు అదే సార్, ఒకటి తెలంగాణలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించిందో మనం చూసాం, చివరి దశలో కూడా డీజీపీనే సస్పెండ్ చేసింది,
మీకు తెలుసు. సో అదే సార్ అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసి రేపు ఉంటేనే ఆ ఎలక్షన్ జరిగితేనే కదా. అదే చెప్తున్నాం కదా సార్, పోలీస్ అధికారులు అధికారులు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇష్టాచారం జీవోలు ఇవ్వడం, ఇష్టాచారం మాట్లాడడం కాదు. ఇష్టాచారం ఏదో మనకు జగన్ ఉన్నాడు, జగన్ ఏమి అది అదేదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినాయి కాదు, జీవితాంతం ఉండదానికి అంత గొప్ప సేవలు ఏం చేయట్లే ఆయన. వీళ్ళు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి శాస్త్రంగా ఉండిపోతారేమో, భ్రమలో ఉన్నారేమో. ఇంకా 60 రోజులు పోతే ప్రభుత్వం మారిపోతే మీరు ఇచ్చిన జీవోలు, ఈ పోలీసులు, ఈ అధికారులు, మీ అందరి పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణ చూస్తున్నారు, పోలీసు వ్యవస్థ భయపడుతుంది ఇప్పుడు. ఒరే బాబు ఎంతమంది ఇంటికి పోతామో అర్థం కావట్లే. అదే చెప్తున్నాం మేము అధికారులకి, పోలీసు వాళ్ళకి, ఎవరైనా అయినా ఇంకైనా మారండి. ఈ 2-3 నెలలైనా మంచిగా నీతిగా న్యాయంగా పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి బదిలీ జగనే కాడు, జగనే జైలు పోయి ఉంటాడు కావాలంటే 2 సంవత్సరాలు కూడా మీరు ఉండలేరు. మీరు రేపు పరిస్థితి రేపు ఏమైనా తేడా కొట్టి గవర్నమెంట్ మారిపోతుంది, ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే ప్యాలెస్ పారిపోతాడు. ఐపీఎస్ల పరిస్థితి ఏంటి కిరణ్? ఒక మాట నవీన్ గారు, ఇంకో మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు ప్రభుత్వం మీద మా మీద అక్రమమైన కేసులు పెట్టింది, అవసరంగా మమ్మల్ని మా కుటుంబాన్ని వేధించింది, మమ్మల్ని ఆ జైల్లో అక్కడ లేని కేసులని పెట్టి సిబిఐని ఈడీ గుసిగొల్పి మా మీద కోర్టులో ప్రైవేట్ కేసులు వేసి మమ్మల్ని జైలుకు పంపించారు. కొంతమంది వీళ్ళందరికీ కారణము కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ. ఆ ఐఏఎస్లు జైలుకు పోయిన కారణము కక్ష సాధింపే, ఐపీఎస్లు జైలుకు పోయినా కూడా కక్ష సాధింపే అని ఆ రోజు చెప్పుకున్నటువంటి మాట. మరి ఈ రోజు సస్పెండ్ అయినటువంటి ఒక కలెక్టరు, ఈ ఆఫీసర్స్, రేపు కాబోయేటటువంటి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డిసిషన్స్ కి ఎవరు కారణం? నవీన్ గారు ఒక్క మాట వస్తాను, రావు గారు మీ దగ్గరికి వస్తాను. వీళ్ళెవరు కారణం అంటే ఆ రోజు చేస్తే అదే విద్యాసాగర్ గారు, అదే నేను ఒక మాట అన్నాను చూడండి, ఇంతకు ముందు తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయింది, ఫలితాలు కూడా వచ్చినాయి, అంతా అయిపోయింది, సరే ఎవరైనా సరే శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తారు. ఆ సందర్భంలో ప్రభుత్వం మారబోతుంది కాబట్టి శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్ళినప్పుడు కూడా కోడుందని కంప్లీట్ అవ్వలేదు. సస్పెండ్ అయిన సందర్భం చూసాం, సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ హ్యాస్ నాట్ డిక్లేర్డ్ ఆల్ ది ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. సో మేము మా ఎలక్షన్ కమిషన్ దీని ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేయాలి వాళ్ళు. అదే సార్, అంతా కఠినంగా రేపు ఇక్కడ కూడా వ్యవహరిస్తుందని అనుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్. చూస్తా ఉంటే అదే కనిపిస్తుంది, వన్స్ నోటిఫికేషన్ వస్తే అదే కదా జరిగేది, అంతకంటే గట్టిగా ఉంటుంది. అది అది సరే రావు గారు. ఇప్పుడు నవీన్ గారు సినిమా సోషల్ మీడియా ఇంతకుముందు మాట్లాడినట్టు అయిపోయింది, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేది, మొన్న చంద్రబాబు గారు వెళ్ళక ముందే ఏ రకంగా పోస్టర్లు విడుదల చేశారు, ఇవన్నీ ప్రజలు నమ్మట్లేదు, ఇంకా చిరాకు వచ్చింది, ప్రజలకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. వైసీపీ సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే మొత్తం అబద్ధాలే ఉంటాయి, మొత్తం మార్ఫింగ్లే ఉంటాయి, ఫోటోల మార్ఫింగ్, గ్రాఫిక్స్ అనేది తెలిసిపోయింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సినిమాలు నమ్ముకున్నారు, సినిమాలు కూడా బ్రతికించలేకపోయే పరిస్థితే కదా, ఎందుకంటే అభివృద్ధి చెప్పడానికి